ఫ్రెండ్స్, మీకోసం మంచి పకోడీ చేస్తున్నాను. యమ్మీ యమ్మీ పకోడీ, మెంతికూర పకోడీ. అసలు ఇది మెంతికూర పకోడీ చేస్తున్నాను. అసలు ఇది మెంతికూర పకోడియా అని అనిపించేలా ఉంటుంది. భలే ఉంది టేస్ట్. అయితే మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. వాళ్ళకి ఆకుకూర అని తెలీదు, కానీ తినేశారు. తర్వాత చెప్పాను ఇది ఆకుకూరతో చేసా అని చెప్పి. మీరు కూడా మీ పిల్లలతో ఇలా తినిపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారా అయితే నాకు కామెంట్స్లో పెట్టండి. ఇది ఆకుకూర పకోడీ అని ఎవరికీ తెలియదు చెప్పేదాకా, అంత బాగుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పకోడీ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. దానికోసం నేను ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూపించి చెప్తాను. ఈజీగానే ఉంటుంది, బాగుంటుంది, ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా మొత్తం తినేస్తారు. స్నాక్ కదా మెంతికూర. ఒక పావు కట్ట తీసుకున్నాను. కట్టలో పావు వంతు తీసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్. ఉల్లిపాయలు పొడవు పొడవుగా కట్ చేసుకున్నాను. మెంతికూర కూడా చిన్న చిన్న కరివేపాకులా ఉండేలా కనిపించకుండా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసుకున్న వాటిని కొంచెం ఓపెన్ చేసుకున్నట్టు ఇలా కలిపితే అవి లో అతుక్కున్నా విడిపోయి పొడవుగా నిలువుగా బాగుంటాయి. అలా ఓపెన్ అయితే క్రిస్పీగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు దానిలో కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసాను. ముందు ఈ మూడింటిని ఇలా కలుపుతూ ఉంటే మొత్తం విడిగా అయ్యి బాగుంటాయి పకోడీ వేసేటప్పుడు. సాల్ట్ ఒక 1.5 స్పూన్ వేసాను, ఎక్కువేం పట్టలేదు. సాల్ట్ మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ధనియా పౌడర్ 1 స్పూన్ వేసాను చిన్న స్పూన్తోనే. కారం కూడా ఒక 1/2 స్పూన్ అంత వేస్తున్నాను, అది కూడా ఎక్కువగా ఏం పట్టదు, సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకొని ఆ తర్వాత కలుపుకుందాం. ముందే పచ్చిమిర్చి వేస్తే మన చెయ్యి మండిపోతుంది, మంటగా ఉంటుంది కాబట్టి నేను ముందుగా వేయట్లేదు. శనగపిండి కూడా ఒక 1 కప్ అంత సరిపోతుంది. కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఆ తడితోనే ముందుగా కలుపుకోండి. వాటర్ ఎక్కువగా వేసి లూజ్గా కలపద్దు. ఈ పకోడీకి అయితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కూడా కొద్ది కొద్దిగా వేసుకొని జల్లినట్టు వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండండి. 1 కప్ పిండి సరిపోతుంది. అంటే మీరు మీ క్వాంటిటీని బట్టి మీ ఇంట్లో వాళ్ళని బట్టి చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే 1 కప్తో పకోడీ రెడీ అయిపోయింది. మీకు 1 రెండైనా క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు కానీ ఏవైనా పెంచుకోండి, తగ్గించుకోండి. వేసేసుకొని జల్లినట్టు వేసుకోండి వాటరు, లూజ్గా కలపొద్దు. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. నీట్గా అన్నీ కలిసిపోయేలాగా కలిపి పక్కన ఉంచేసుకుందాము. ఇది వెంటనే వేసేసుకోవచ్చు, రెస్ట్ ఏం అవసరం లేదు. ముందుగా నేను ఆయిల్ హీట్ పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని స్టవ్ మీద కళాయిలో ఇంకా పకోడీకి రెడీ చేసేస్తున్నాను. పకోడీ విడివిడిగా వేసుకుంటే ఆనియన్స్ బాగా వేగి మనకి టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మెంతికూర కొంచెం లైట్గా చేదనిపించింది, అంటే నేను కట్ చేసి వేసాను కదా అందుకే అలా అనిపించింది అనుకుంటాను. ఇంకా అయినా కొంచెం లైట్గా అంతే ఉంది, అంత తెలియట్లేదులేండి. పకోడీని ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మంచి కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా మన పకోడీని తీసేసి సర్వ్ చేసుకోవడమే. సూపర్ యమ్మీగా ఉంటుంది. అసలు ఆకుకూరలు తినని వాళ్ళందరి కోసం, పిల్లలైనా పెద్దవాళ్ళైనా, పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా. బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలంటే కొన్ని కొన్ని ఆకుకూరలు తినిపిస్తూ ఉండాలి కాబట్టి నా ప్రయత్నాన్ని నేను ఇలా చేస్తూ ట్రై చేస్తూ ఉంటాను. మా పిల్లలైతే తినరు అనుకున్నాను కానీ మొత్తం తినేశారు, ఇంకా అడుగుతున్నారు. అందుకే వాళ్ళ కోసం కొత్త కొత్త రెసిపీస్ కనుక్కొని మరీ చేస్తూ ఉంటాను. కరెంటు పోయింది ఈ టైంలో, అందుకే కలర్ ఇలా కనిపిస్తుంది. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ముందు వాయి
ముందుగా వేసినవాయనమాట. అవి తీసేసుకొని ఇంకా మిగిలిన పిండిని కూడా నీట్గా వేసేసుకుందాము. వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే మన మెంతికూర పకోడీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. అసలు నా వంటలు మీరు ట్రై చేస్తున్నారో లేదో నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్, మీకు ఎలా వస్తున్నాయో. నాకైతే బాగా వస్తున్నాయి, బాగా వచ్చిన వంటలే నేను అప్లోడ్ చేస్తానన్నమాట. మీకు కూడా ఈ వంటలు నచ్చితే కామెంట్లో పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే. చూడండి పకోడీ అయితే మనం ఎప్పుడు పకోడీ వేసినా పొడవుగానే కట్ చేసుకోండి. మెత్తటి పకోడీకి అయితే చిన్న చిన్న పీసెస్ చేసుకోండి ఆనియన్స్, అప్పుడు మన పకోడీ సూపర్గా వస్తుంది. ఇంకా కొత్త కొత్త వెరైటీస్ మీకోసం ట్రై చేస్తూ కనుక్కొని మీకోసం చేస్తూ ఉంటాను. మీరు కూడా కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాంటి వంటలు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching. Bye. Take care. Bye, friends.